హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకో విషయం చాలా 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 ముఖ్యమైనది ఎందుకంటే దాదాపు డెబ్బై శాతం మంది వ్యక్తులు ఈ ఆన్లైన్ను ఉపయోగిస్తున్నారు ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఆన్లైన్ వాలెట్స్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయడం జరుగుతుంది ఈ గూగుల్ పే పేటిఎం ఫోన్పే అలా రకరకాల యొక్క ఆన్లైన్ మాధ్యమాలని మనం ఉపయోగించి మన యొక్క లావాదేవీలను షాపింగ్ చేసినప్పుడు డబ్బులు పే చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాం కానీ ఆ పేటిఎం వాలెట్లో మనం కొంత అమౌంట్ వేసుకొని పేటీఎం నుంచి షాపింగ్ చేస్తాం లేదు అనుకుంటే పేటీఎం నుంచి మనం స్కాన్ చేసినప్పుడు షాప్లో నుంచి స్కాన్ చేసినప్పుడు మన అకౌంట్లో నుంచి కూడా కొంత అమౌంట్ డైరెక్ట్ పంపిస్తూ ఉంటాం అలా పంపించినప్పుడు ఏదైనా సందర్భంలో మన ఫోన్ హ్యాక్ అయినట్లయితే ఈ మన బ్యాంకులో ఆగి ఉన్న అమౌంట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత మటుకు మనం ఈ పేటీఎంలో పేటిఎం వాలెట్లో అమౌంట్ వేసి దాని ద్వారా వాడుకోవడం ఉత్తమం అలాగే ఇంకొక ముఖ్యమైనది అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి రెండు అకౌంట్స్ తీసుకునే అవకాశం ఉంది బ్యాంక్ అకౌంట్స్ నా బెస్ట్ సలహా ఏంటంటే వీలైతే ప్రతి ఒక్కరు రెండు బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఒకటి మెయిన్ అకౌంట్ మన ఎక్కువ అమౌంట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో దానికోసం ఒక మెయిన్ అవ అకౌంట్ దాంతో ఓన్లీ షాపింగ్ కోసం ఈ ఆన్లైన్ షాపింగ్ కోసం అని ఒక సెకండరీ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో మనను ఈ మెయిన్ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్ నుంచి మాత్రమే షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అని ఆన్లైన్ బిజినెస్ల కోసం వాడితే బెటర్ ఏదన్నా కారణం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయినా కూడా అందులో తక్కువ అమౌంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంత్లీ మొత్తంలో ఒక పదివేలు ఖర్చు పెట్టే అవకాశం ఉందంటే అందులో పదివేలు మాత్రం పెట్టి ఆ పదివేలతోటే మనం షాపింగ్ చేస్తూ ఉంటే ఏదైనా కారణం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయినా ఓటీపీ ఫ్రాడ్ వల్ల ఏమైనా మన అకౌంట్ మిస్ అయినా ఆ పదివేల మట్టుకు మాత్రం పోతుంది అలా కాకుండా మన సేవింగ్ అకౌంట్లో ఉన్న లక్ష రెండు ఉన్న అకౌంట్కు అలా ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఏదైనా జరిగినప్పుడు మన రెండు లక్షల రూపాయలు కూడా పోయడానికి ఆస్కారం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవాలంటే రెండు అకౌంట్లు మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆన్లైన్ రెండు అకౌంట్ తీసినప్పుడు అదేవిధంగా రెండు ఫోన్లు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒకటి స్మార్ట్ ఫోన్ అలాగే ఒకటి బేసిక్ మోడల్ ఫోన్ ఉపయోగించడం బెటర్ ఈ బేసిక్ మోడల్ ఫోన్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకంటే మన ఏ యాప్ కావాలన్నా ఈ ఫేస్బు మన ఈ బ్యాంకింగ్ సైట్ సంబంధించిన ఏ యాప్ కావాలన్నా పేటీఎం కానీ పేటిఎం ఆర్ గూగుల్ పే ఎలాంటి వా వాటి కోసమైనా ఇది వాడతాం ఈ ఫోన్ దేనికోసం అంటే దీనికి వచ్చే ఓటీపీ ఈ నెంబర్ పెట్టాలి ఓటీపీ కోసం వాడే నెంబర్ ఈ ఫోన్ అయి ఉండాలి దీని నుంచి షాపింగ్ చేస్తాం ఓటీపీ దీనికి వస్తుంది దీంట్లో చూసి మళ్ళీ దీంట్లో ఎంటర్ చేస్తాం ఇది ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం బేసిక్ ఫోన్ వాడాలి దానికి నెట్ ఫెసిలిటీ లేని ఫోన్ వాడండి ఎందుకంటే ఎవరైనా మన ఫోన్ హ్యాక్ చేస్తే స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయగలుగుతాడు కానీ ఈ బేసిక్ ఫోన్ ఎవరూ హ్యాక్ చేయలేరు మన ఓటీపీ నెంబర్ తెలియనంత వరకు ఎదుటివాడు మన షాప్ మన అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేయడానికి ఆస్కారం లేదు అలా జరగకుండా ఉండాలంటే రెండు ఫోన్లు యూజ్ చేయాలి బ్యాంక్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా ఈ నెంబర్ పెట్టాలి మన ఓటీపీ రావడానికి కానీ సైట్లు మనం స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రమే మనం ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవడం దానికోసం ఈ ఫోన్ వాడాలి అలా చేసినట్లయితే మ్యాక్సిమం మనం వీలైనంత మట్టుకు మనం ఈ వీటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఫోన్లోకి వాడు ఎవడైనా ఒకరిని ఒక చిన్న లింక్ పంపించి యూఆర్ఎల్ కోడ్ పంపించి అది ఓపెన్ చేయగా మన ఫోన్ మొత్తం హ్యాక్ చేయొచ్చు మన ఫోన్ వాడు ఆ దీనంలోకి తీసుకోవచ్చు కానీ ఈ ఫోన్ ఏ రకంగా వాడు హ్యాక్ చేయలేడు సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మిత్రులారు ఎందుకంటే మనం మోసపోయిన తర్వాత బాధపడడం కంటే ఇది రెండు వేలు వెయ్యి రూపాయలు పెడితే ఫోన్ వస్తుంది ఈ ఫోన్ను వాడుకుంటే మీరు చాలా చాలా సందర్భంలో మీరు సేవ్ కావడానికి అవకాశం ఉంటుంది అలాగే మనం ప్రతి సైట్కి బ్యాంకింగ్ సైట్లో ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది మనం చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే పాస్వర్డ్ చాలా వీక్ పాస్వర్డ్స్ పెడుతూ ఉంటాం వీక్ పాస్వర్డ్స్ అంటే ఎలా అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మన మ్యారేజ్ డేట్ మన ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ పిల్లల పేర్లు మన ఇంటి సర్నేమ్ వచ్చేలా పెడతాం హ్యాకర్లు ఈజీగా మన నెంబర్ను మన పాస్వర్డ్ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్ వాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఫేస్బుక్లో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెడతారు ఎందుకంటే బర్త్డే రోజు అందరూ విషయస్ చెప్తుంటారు దాన్ని వాడు హ్యాకర్ ముందు మీ ఫేస్బుక్ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్ ఈజీగా తెలుసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే ఎక్కడైనా మీ ఆధార్ కార్డ్ దొరికే అవకాశం ఉంటుంది మీ ఆధార్ కార్డు ఎక్కడ దొరికిన దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ దొరికిపోయే అవకాశం ఉంటుంది ఏదో రకంగా ఎదుటివానికి డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ చేయడానికి ఈజీ అవకాశం ఉంటుంది కాబట్టి మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ కానీ మన మ్యారేజ్ డేట్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్ కార్డ్ అది ఏదో రకంగా ఇయర్లీ వన్స్ మన ఫేస్బుక్ వాళ్ళు కూడా రిమైండర్ ఇస్తుంటారు అటువంటి మన మ్యారేజ్ డేట్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ నెంబర్స్ ఎట్టి పర్స్లో పెట్టకుండా అబ్నార్మల్ నెంబర్ ఎవరు ఊహించడానికి వీలు కానటువంటి పాస్వర్డ్ పెట్టాలి ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ న్యూమెరికల్స్ వీలైనంత జంబులు చేస్తూ వాడాలి అలాగే ఎక్స్పర్ట్ సైబర్ ఎక్స్పర్ట్ చెప్పేదాని ప్రకారం కనీసం మూడు నెలలకు ఒకసారి మన పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఉన్న పాస్వర్డ్కి నెక్స్ట్ పాస్వర్డ్కి ఏమాత్రం పొంతం లేని పాస్వర్డ్స్ వాడడానికి ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే మనం ఈ సైబర్ నేరాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక విషయం డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటాం డెబిట్ కార్డ్ పాస్వర్డ్ పిన్ నెంబర్ ఓన్లీ ఫోర్ డిజిట్స్ ఉంటాయి మన ఒక దురదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు పుట్టిన ఇయర్ని వాడడానికి ట్రై చేస్తుంటారు పుట్టిన ఇయర్ని ఫోర్ డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇయర్ని మన యొక్క డెబిట్ కార్డ్ పిన్ నెంబర్గా వాడడానికి ప్రయత్నిస్తుంటారు లేదంటే మ్యారేజ్ డేట్ లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళ పిల్లలు ఏ ఇయర్లో పుట్టారు అది చాలా చాలా తప్పు దానివల్ల ఈజీగా మన మన కార్డు ఎవడైనా మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అబ్నార్మల్ నెంబర్స్ వీలున్నప్పుడల్లా నెంబర్ మారుస్తూ ఉండాలి ఎట్టి బస్ట్లో సేమ్ నెంబర్ వాడకూడదు ఎదుటివాడు మన పాస్వర్డ్ ఇది అయ్యి ఉంటుంది అని గెస్ చేయడానికి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా ఉండాలి పిన్ నెంబర్ చేంజ్ అయినా పెద్ద విషయం కాదు మీరు ఏ టైంకి వెళ్ళినప్పుడు చేంజ్ పిన్ అని ప్రతిసారి ఆప్షన్ ఉంటుంది మీరు వాడినప్పుడు వన్ మంత్కు టూ మంత్స్కు త్రీ మంత్స్కి మీరు ర్యాండమ్గా నెంబర్ చేంజ్ చేస్తూ ఉంటే మీ యొక్క కార్డును ఎదుటివాడు మిస్యూజ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది మనం పోయిన తర్వాత బాధపడడం కంటే పోకుండా ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడడం ఉత్తమం దీని ద్వారా మనం చాలా మటుకు ఈ ఆన్లైన్ మోసాల నుంచి మనకు బయటపడే అవకాశం ఉంటుంది నా యొక్క ఆలోచన అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనము ఆధార్ కార్డు మన ఆధార్ కార్డు చాలా ప్లేస్లలో మిస్యూజ్ అవుతుంది మనం ఎక్కడైనా ఒక సిమ్ కార్డు తీసుకోనికి పోతే మనం ఒక ఆధార్ కార్డ్ ఇస్తాం మనం ఫోటో ఇస్తాం వాడు ఆధార్ కార్డు తీసుకొని ఫోటో తీసుకొని ఒక సిమ్ కార్డు ఇష్యూ చేస్తాం కానీ తర్వాత ఆ ఆధార్ కార్డు వాడు ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోండి అవకాశం ఉంటుంది సాధారణంగా జరిగేది మీరు ఎప్పుడైనా ఏదైనా షోరూమ్ ఐడియా షోరూమ్ ఎయిర్టెల్ షోరూమ్ ఎక్కడైనా పోయినప్పుడు మీ ఆధార్ కార్డు నెంబర్ పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయని వాడిని అడిగి చూడండి మీరు దిమ్మ తిరిగే ఆలోచన ఒక్కొక్క నెంబర్ మీద పది నెంబర్లు పదిహేను నెంబర్లు కూడా యాక్టివేషన్లో ఉండే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే మనం దాని యొక్క ప్రాధాన్యత పట్టించుకోండి మన ఐడెంటిటీ ప్రూఫ్ యొక్క ప్రాధాన్యతను మనం పట్టించుకోము ఒక జిరాక్సే కదా అని ఇచ్చేసి వచ్చేస్తుంటాం అది వాడు అవసరానికి వాడుకుంటాడు ఆ షాప్ అతను వాడుకోకపోయినా ఎవరో కూడా అది కలెక్ట్ చేసుకొని మన ఆధార్ కార్డ్ ఉంది అంటే ఎవడైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది ఈ మిస్యూజ్ని తప్పించుకోవడానికి మనం మటుకు ప్రయత్నించాలి దానికి నా యొక్క చిన్న సలహా ఏంటంటే మనం ఎవరికైనా ఆధార్ కార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ కార్డ్ తీసుకుంటున్నాం దానిపైన ఫర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ఓన్లీ అని రాసేసి డేట్ రాసి సైన్ పెట్టేసి ప్రయత్నం చేయండి అప్పుడు వాడు జిరాక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది వీలైతే ఆ మ్యాటరు మన ఫోటో దాని కింద దానికి కనెక్ట్ అయ్యేటట్లు రాస్తే వాడు తర్వాత ఎడిటింగ్ చేసి కూడా మనకు కట్ చేయకుండా ఉండే మొత్తం కింద రాస్తే కూడా వాడు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ వాటికి కట్ చేసి మ్యాక్సిమం ఆ ఫోటోకి దానిపైన వచ్చేటట్లు దిస్ సిమ్ దిస్ ఆధార్ కార్డ్ గివెన్ ఫర్ ద పర్పస్ ఇది కేవలం ఈ సిమ్ కార్డు కోసం మాత్రమే ఇవ్వడమైంది అని రాసేసి మనం డేట్ రాసి సంతకం పెట్టినట్లయితే అది వేరేదానికి మిస్యూజ్ చేయకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది మిత్రులలో ఇది ప్రయత్నించండి మనం మనం మన జాగ్రత్త లేకపోవడం వల్లే మన ఐడెంటిటీ వల్ల వేరే వాళ్ళు సిమ్ కార్డు తీసుకొని వేరే వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది మీరు కొన్ని బిజీ మార్కెట్లో సికింద్రాబాద్ కోటి ఎక్కడైనా పోయినప్పుడు రోడ్డు పైన సిమ్ కార్డులు అమ్ముతుంటారు వారు చేసేది ఇదే ఆధార్ కార్డు ఉంటే పది రూపాయలు ఉండే సిమ్ కార్డు నాది ఐడి ప్రూఫ్ లేదు కానీ నాకు సిమ్ కార్డు కావాలంటే వంద రూపాయలు వంద యాభై రెండు వందలు తీసుకొని సిమ్ కార్డ్ ఇస్తాను వాడు వంద రెండు వందల కోసం వాడు అమ్ముతే ఈ తీసుకున్న వ్యక్తి ఏదైనా మిస్యూజ్ చేసిన రోజు మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని కింద ఏ ఉద్దేశం కోసం ఇస్తున్నాము ఏ తారీఖు రోజు ఇస్తున్నాము అనేది రాస్తే వాడు తర్వాత మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉండదు ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఫేస్బుక్ వాట్సాప్ కొన్ని సైట్లు వాడేటప్పుడు వీలైనంత మట్టుకు మనం ఎంత తక్కువ మన డాటా మన పర్సనల్ డాటా షేర్ చేసుకుంటే అంత బెటర్ మనం పెట్టుకునే డాటా బట్టే ఎదుటివాడు మనల్ని చీట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇంకా ముందు ముందు వీడియోల్లో కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు సవివరంగా దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాని నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా అవసరం ఉండేటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది మీరు చేయవలసిందల్లా మీరు ఈ వీడియో మొత్తం చూడడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సర్క్యులేట్ చేయండి దానివల్ల అతను కూడా ఎడ్యుకేట్ అయ్యే అవకాశం ఉంటుంది సైబర్ క్రైమ్స్ని ఎదుర్కోవడానికి ఒకే ఒక మార్గం అవేర్నెస్ మనం అవేర్నెస్ లేనంత మట్టుకు స సైబర్ క్రైమ్ను మనం ఏ రకంగా అడ్డుకోలేం ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు వాటి నుండి తప్పించుకోవాలంటే మనకు ఉండే ఒకే ఒక మార్గం ఒకే ఒక ఆయుధం అవేర్నెస్ కాబట్టి మీరు ఎడ్యుకేట్ అవుట్ మీ ఫ్రెండ్స్కి కూడా మీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ సర్క్యులేట్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు సైబర్ నేరాలకి గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ యొక్క మెసేజ్ని అందరికీ అందేలా మీరు పంపిస్తారని ఆశిస్తూ గడ్డం మల్లేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ హైదరాబాద్